హాయ్ బ్రో, మీ పేరు బ్రో? సందీప్ బ్రో. రీసెంట్గా చూసిన చైతన్య ప్రభాస్ చనిపోయాడు అసలు ఎలా చూస్తురా చావు అసలు మీరు? సీరియస్లీ అన్న, అది నాకు ఫస్ట్ పోస్టర్ కనపడింది, అన్న హ్యాంగింగ్ చేసుకుంది. ఆ పోస్టర్ చూసినా నేను నమ్మలేదు, అదేంటి చైతన్య మాస్టర్ చనిపోవడం ఏంది. ఎందుకంటే మన డీలో నేను రెగ్యులర్గా వాచ్ చేస్తుంటా, 6-5 సీజన్స్ నుంచి నేను ప్రతి సీజన్ ప్రతి ఎపిసోడ్ చూస్తా. తర్వాత చూసాక చెక్ చేసా, ఎందుకు మరి హ్యాంగింగ్ పోస్టర్ వచ్చింది కదా ఏంటని చెక్ చేస్తే ఆయన లైవ్ వీడియో పెట్టాడు. అసలు లైవ్ వీడియో పెట్టాక నాకైతే షాక్ అయినా నేను. ఎంత ధైర్యం ఉంటే అలా వీడియో చెప్పి మరి చనిపోతారు అసలు చెప్పండి సార్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వీడియో చెప్పి హ్యాంగింగ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిందంటే, అంటే ఆ వ్యక్తి అవతల ఎన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉండాలి. అంటే మనకు కనిపిస్తుంది, అంటే ఇప్పుడు మనకి ఏదో స్క్రీన్ మీద కనపడంగానే మంచి కొరియోగ్రాఫర్లు రా, వీళ్ళకి ఏం బాధలు ఉంటాయి, ఏముంటాయి, మంచి మస్తు పైసలు వస్తాయి ఇట్లా అనుకుంటాం కదా. బట్ ఈ సిచ్యువేషన్ చూసినాక అంటే వీళ్ళకి కూడా చాలా కష్టాలు ఉంటాయి. అంటే లోపల వాళ్ళకి, అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడుతున్నా, ఆ స్ట్రగుల్ని వాళ్ళు ఇటు, అంటే ఇప్పుడు నీకు ప్యాషన్ని, ఈ ప్రొఫెషన్ని మేనేజ్ చేయాలి, ఫ్యామిలీని మేనేజ్ చేయాలి, మళ్ళీ నీకు వెనకాల ఉన్న కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి కదా, అవన్నింటిని మేనేజ్ చేస్తూ అంటే ఈ వీడియో చూసాక నాకైతే అసలు నిజంగా షాక్, చాలా బాధ అనిపించింది అన్న. అసలు చైతన్య చనిపోవడానికి కారణం ఏంటి అసలు? మెయిన్ కారణం ఏంటి, ముఖ్యమైన కారణం ఏంటి అసలు? మెయిన్ రీజన్ అనేది నాకు అంత పర్టికులర్గా తెలియదు, ఆ వీడియోలో ఉన్నదే. చాలా మంది అంటారు కదా అసలు అప్పుల కోసమే చనిపోయాడు అని అంటారు, నిజమే అంటారు అది? అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అప్పులు అవన్నైతే, అంటే ఎక్స్పోజ్ చేసింది అయితే అదే. మరి ఇన్బిల్ట్ బ్యాక్ ఏమన్నా కూడా నీకు మామూలుగా లైవ్ వీడియోలో చెప్పాడు తను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సార్ నాకు ఎలాంటి లేదు, కాకపోతే నాకు అప్పులు ఉన్నాయని చెప్పేసి నేను ఇట్లా ఈ చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పాడు కదా. డీలో కన్సిడర్ చాలా మందికి సారీ చెప్పాడు అనమాట. అసలు నిజమేంటారు అసలు అది? అంటే ఇప్పుడు అప్పులు ఉంటేనే చనిపోతారు అనేది అయితే కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇంకా మోర్ దాన్ ఇంకేదో ఉండాలి, కాకపోతే అన్నీ చెప్పుకో, అన్నీ వీడియోలో చెప్పుకోలేరు కదా. సో ఎండింగ్లో కూడా వాళ్ళ అమ్మకి, అక్కకి, చెల్లికి సారీ, నేను వెళ్ళిపోతున్న జాగ్రత్త చూసుకో అని అన్నాడు కదా. అదానికి రీసెంట్గా దగ్గరలో చూస్తే మనకు చాలా మంది కంటెస్టెంట్స్ చెప్పారు కదా, ఒక ఇంతకుముందుకు December 31st ఒక షో జరిగింది, అది దానివల్ల చాలా లాస్ అయిపోయాడు, అట్లా అప్పులు తీసుకొచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చి అట్లా చాలా వరకు కనీసం 30-40 లక్షల దాకా అప్పు ఉన్నాడు, అందుకే ఇలా చేసినా అని చెప్పి చాలా అంటుంది కదా, చాలా మంది అంటారు కదా. అంటే 40 లక్షల అప్పు అనేది అయితే ఖచ్చితంగా తీర్చగలుగుతాడు, ఒక 1 ఇయర్ కష్టపడితే. ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఇప్పుడు అందులో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయరంట, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు, నాకు ఈ కష్టం ఉందంటే ఇప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారు. మరి ఇంకా అంటే ఆ టైంలో సక్సెస్ అయిన పర్సన్ ఎవరైనా అంటే చైతన్య మాస్టర్. చైతన్య మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది అన్న, నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను ప్రతి కూడా, నాకు చాలా ఇష్టం. నేను అసలు చూసాకైతే షాక్. ఆపోజిట్ కంటెస్టెంట్ పర్సన్ అయినా సరే ఆ చైతన్య మాస్టర్ అంటే అసలు ఎలా అంటే అసలు వేరే లెవెల్గా ఊహించుకున్నాను అనమాట. అసలు వాళ్ళందరూ బాధ అసలు చాలా ఏడుస్తున్నారు చాలా విధంగా. అసలు చూసినా నాకే ఎట్లానే ఉందన్న, వాళ్ళు ఒక స్టేజ్ దగ్గర ఉండి డాన్స్ నేర్చుకొని ప్రతిరోజు కలిసి ఉన్నవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఎట్లుంటుందన్న. చాలా కంటెస్టెంట్స్ కూడా కొంచెం డబ్బులు అడిగాడని చెప్పి చాలా మంది అంటారు, నిజంగా 10,000 కానీ 1,000 రూపాయలు కానీ 2,000 కానీ ఇలా అడిగాడంటారు, నిజమే అంటారు అది? అసలు ఆ పర్సన్ అలాంటి అడిగేట పర్సన్ అంటారా? అట్లయితే అడిగే పర్సన్ అయితే కాదు, ఎందుకంటే చాలా జెన్యున్గా అనిపిస్తాడు మనకి స్టేజ్ మీద చూసినప్పుడు, తెలిసిపోతుంది కదా ఫేజ్ చూడగానే. సో చాలా కామిక్గా ఉంటాడు, ఎంటర్టైన్ చేస్తుంటాడు, ప్రతి సిచ్యువేషన్ కూడా బాగుంటుంది. కానీ మరి ఎందుకనేది లాస్ట్ మూమెంట్లో సాయి కూడా ఫోన్ చేశాడంట, మాస్టర్ నాకు ఇట్లా అమౌంట్ అవసరం అని అతను చెప్పాడంట కదా, లేదు సాయి నీకు 5 వరకు కొట్టేస్తా అని చెప్పేసాడంట. కాకపోతే అతనికి మళ్ళీ 450 వరకే అతనికి వార్త తెలిసిందంట. అసలు ఇంత నిజమే అంటారు ఇవన్నీ విషయాలు? మరి బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందో మనకైతే తెలియదన్న, కానీ మాస్టర్ చనిపోవడం అయితే మాత్రం అది అన్ఎక్స్పెక్టెడ్, అది చాలా బాధకరం. అది అదైతే మిస్ అవుతున్నాం, మిస్ అవుతున్నాం, చాలా మిస్ అవుతున్నాం, చాలా మిస్ అవుతున్నాం.